ఓకే, అసలు జబర్దస్త్ ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్? జబర్దస్త్ ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే నాకు ఒకసారికి నమస్కారం పెడుతూ ఉండేవాడిని. ఫస్ట్ నాకు ఇచ్చింది శకలక్ శంకర్ అండి, ఆయన స్వామిరాధ సత్య. ఇంతకుముందు మీరు సెట్లో ఉండేవాళ్ళ జబర్దస్త్లో? నేను సెట్స్కి వెళ్ళివ్వండి, ఏదైనా ఉంటే ఇవ్వండి, ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాడిని. రైటర్ ప్రసన్న అని ఒక అతను, స్వామిరాధ సత్య అని, వీళ్ళిద్దరూ శకలక్ శంకర్ పరిచయం చేశారు నన్ను. మహేష్ బాగా చేస్తాడు పెట్టుకొని అప్పుడు ఫస్ట్ నన్ను శకలక్ శంకర్ పెట్టుకున్నారు. తర్వాత చలాకీ చంటి గారు, తర్వాత సుడిగల్ సుధీర్ అన్న, ఇంకా అలా తర్వాత అలా నాకు కొంచెం క్లిక్ అయ్యేసరికి నాకే టీమ్ లీడర్కి ఇస్తానన్నారు. పిలిచి మార్వెలస్ మహేష్ అని చెప్పి నీకు కూడా ఒక టీం ఇస్తామంటే కరెక్ట్గా అదే టైంలో నాకు ఒక 80 రోజులు రంగస్థలం రావటం, నేను అక్కడిక్కడ ఎడ్జ్యూట్ చేసుకోవడానికి నాకు బాగా చిన్న బ్రెయిన్, మన వల్ల కాదండి. నేను ఒకటే సినిమా చేయగలను, రెండు సినిమాలు ఒప్పుకుని ఇక్కడ అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడే వస్తామని అక్కడ వస్తామంటే మనం బ్యాడ్ అయిపోతామండి. ఏదో ఒకటే చేసిన ఆనెస్టీకి ఇది పనిచేసాం అనుకోండి, రేపొద్దురు అదే డైరెక్టర్ అరే కుర్రోడు బాగా చేశాడని ఆయన కూడా పిలుస్తాడు కదా. అందుకని ఎక్కువ నేను దీని మీద ఫోకస్ చేశా. అంటే జబర్దస్త్లో మనకు మంచి వాల్యూ ఉంది, మంచి పేరు వచ్చింది దేవుడిదే వల్ల. ఫోన్లో ఇప్పుడు రంగస్థలం వచ్చింది కదా, రంగస్థలం చేద్దాం, ఇంకో స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని చెప్పి నేను రంగస్థలానికి ప్రిఫరెన్స్ ఇచ్చా. అంటే ఒక 50-100 ఎపిసోడ్లు మనం ఇక్కడ అగ్రిమెంట్ రాయాలి, అందరు డేట్స్తో లింకప్ అయ్యి ఉంటుంది మన డేటు. మనం సపోజ్ రంగస్థలంలో అదే డేట్ ఉందనుకోండి మనం ఇవ్వలేము, ఇక్కడ రిహార్సల్ చేయాలి, రెండు ప్రాబ్లం అవుద్దని చెప్పి నేను రంగస్థలం సెలెక్ట్ చేసుకున్నాను దేవుడిదే వల్ల. అలా రంగస్థలం మంచి సక్సెస్ అయింది. ఆఫ్టర్ రంగస్థలం సక్సెస్ తర్వాత మళ్ళీ జబర్దస్త్ వైపు చూడలేదు మీరు? అంటే జస్ట్ ఇది ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, అక్కడ జబర్దస్త్ జరుగుతుంది. నాబాబు గారికి నమస్కారం పెట్టడం, రోజా గారికి నమస్కారం పెట్టడం, డైరెక్టర్స్ అందరికీ హాయ్ చెప్పడం. ఎప్పుడైనా ఉంటే చెప్పండి అంటే వాళ్ళే అంటుంటారు, నువ్వు రావాలి, నువ్వు వస్తే ఎందుకు పెట్టుకో, అప్పుడప్పుడు అయినా నువ్వేం వస్తావాలి, నువ్వు సినిమాల్లో బిజీ ఉన్నావు కదా అంటారు. అది ఏం లేదండి, ఏదైనా ఈసారి ఏదైనా మంచి గేటర్ ఉందనుకోండి పిలవండి వస్తానని చెప్తూ ఉంటాను. చెప్తారండి, అంటే వాళ్ళకి అనిపించాలి అరే ఇతను ఒక ఎపిసోడ్ మహేష్ని కూడా మనం ఒక సెపరేట్గా క్యాటర్ రాసి పిలుద్దాం అనిపించినప్పుడు వాళ్ళే పిలుస్తారు. సరదాగా వెళ్తాను, అంటే రెగ్యులర్గా చేయకపోయినా ఎప్పుడైనా పిలిస్తే వెళ్తానండి, ఎందుకంటే మన జీవితం అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి. అసలు మర్చిపోకూడదు, అసలు మనం ఎందుకు మర్చిపోతామండి, మన మనసు చెప్తూ ఉంటుంది కదండి. మనం స్టార్టింగ్ మెట్టు మనం ఎక్కడ పరుగు స్టార్ట్ చేసామో అది మనం అందరికీ చెప్పక్కర్లేదండి, మన మనసు చెప్తుంది లోపల. రెండు అక్కడ మొదలుపెట్టావు జీవితాన్ని, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, నెక్స్ట్ ఇంకో దిక్కుకి వెళ్తుంది నువ్వు కష్టపడితే అని చెప్తుంటుందండి.